హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ పోల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఈ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా, ఉంటే డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీక్ హౌస్ లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అర్జున్ టీమ్ అయితే లీడ్ లో ఉండి కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి ఆల్రెడీ లైవ్ లో అయితే టెలికాస్ట్ అయిపోయింది సపోర్టింగ్ టాస్క్. దీనిలో భాగంగా అర్జున్, సందీప్ వీరిద్దరు చివరిగా మిగిలారు. వీరిద్దరికి కూడా ఫైనల్ గా ఒక కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. సో దీనిలో అర్జున్ అయితే విన్ అయ్యి న్యూ కెప్టెన్ అయితే అయ్యాడు. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే అన్ని పోల్స్ లో కూడా పల్లవి ప్రశాంత్ అయితే టాప్ 1 ప్లేస్ లో ఉండగా అమర్దీప్ అయితే టాప్ 2 ప్లేస్ లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో అయితే బోలే షావలి ఉన్నాడు. బోలే షావలికి పల్లవి ప్రశాంత్ ఓటింగ్ షేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో అయితే గౌతమ్ కృష్ణ ఉన్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ లో తేజ ఉన్నాడు. నెక్స్ట్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ తో అశ్విని 6th ప్లేస్ లో, 7th ప్లేస్ లో పూజ వీరిద్దరూ ఉన్నారు. సో ఓటింగ్ పోల్స్ లో లీస్ట్ 3 మెంబర్స్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే కాబట్టి తేజ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఇక ఈ వీక్ అయితే దసరా స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి మోస్ట్లీ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇప్పుడే పెట్టారు. రీఎంట్రీ తర్వాత ఇంకొక వీక్ లో పెట్టే ఛాన్స్ అయితే ఉంది. హౌస్ లో అందరూ కూడా ఈ వీక్ అయితే పాటబిడ్డ ఎలిమినేట్ అవుతాడని ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ ఇక్కడ పాటబిడ్డ అయితే వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద షాక్ అయితే ఇవ్వబోతున్నాడు. తను ఖచ్చితంగా ఈ వీక్ సేవ్ అవుతాడు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.